హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల నరేష్ మీరు చూస్తున్నారు యువరం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ ప్రశ్నలు నా సమాధానాలు ఎపిసోడ్ 3కి స్వాగతం మీరు ఇంతకుముందు చాలా ప్రశ్నలు అడిగారు చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను అందులో భాగంగానే పంచాయతీ కార్యదర్శి మరియు గ్రూప్ 4 ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి రేపు గ్రూప్ 4 ఉన్నది తర్వాత 10వ తారీఖు రోజు పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ ఉన్నది దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి వాటన్నింటినీ కలిపి వీడియో చేస్తానని చెప్పాను మీరు చాలా రకాల ప్రశ్నలు అడిగారు మీరు అడిగిన అన్ని ప్రశ్నలను లిస్ట్ అవుట్ చేసి ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికేలా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొదటి ప్రశ్న చూసుకుంటే జేఎన్టీయూ ఎగ్జామ్ నిర్వహిస్తుంది కదా ఎలా ఉండబోతుంది హార్డ్ ఉంటుందా ఈజీ ఉంటుందా ఇంతకుముందు నిర్వహించినటువంటి పరీక్షను బట్టి అనాలిసిస్ చేయండి సార్ అని చెప్పేసి అడిగారు బ్రదర్ ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే ఇంకోసారి అట్లాంటి ప్రశ్నలు రావడం లేదు చాలా రకాలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ప్రిలిమినరీ కానీ విఆర్ఓ కానీ ఇలాంటి ఎగ్జామ్లలో మనం చూసాం ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కు ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కు చాలా తేడాలు ఉన్నాయి అసలు పాతదాన్ని బట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది లాస్ అయ్యారు కాబట్టి పాత క్వశ్చన్ పేపర్ను చూసి ఎట్లాంటి ఆశలు పెట్టుకోకుండా ఫ్రెష్గా ప్రిపేర్ కండి ముఖ్యంగా ఈ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి సంబంధించి చూసుకున్నట్లయితే లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో 150 మార్క్స్ ఉండేవి ఇప్పుడు 150 మార్కులకు బదులు 100 మార్కులే ఉన్నాయి ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం సిలబస్ అనేది వేరే ఉంది ఇప్పటి సిలబస్ వేరే ఉంది అయితే సిలబస్ అనేది సేమ్ ఉన్నప్పుడు ఆ రకంగా పాత ప్రకారమే అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి పాత క్వశ్చన్ పేపర్ను ప్రిపేర్ అయితే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అంతేగాని ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ వేరు ఇప్పుడు ఉండేటువంటి క్వశ్చనింగ్ వేరు ఇప్పుడు ఉండేటువంటి స్టడీ వేరు కాబట్టి మనం అప్గ్రేడ్ కావాల్సిందే అప్పుడు ఉండేటువంటి క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అప్పుడు డైరెక్ట్ అడిగేవాళ్ళు ఒక ప్రశ్న ఇలా ఇచ్చి కింద ఏబిసిడి అని 4 ఇచ్చేవాడు కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఆ పారాగ్రాఫ్లో నుంచి కింద మల్టిపుల్ ఛాయిస్లు జతపరచండి అని రకరకాలుగా ఇచ్చి మళ్ళీ వాటి కింద ఆప్షన్స్ ఇస్తున్నాడు మనం క్వశ్చన్ను చదివి ఆన్సర్ పెట్టేసరికి 1 or 2 మినిట్స్ పట్టిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడు కానీ పాత క్వశ్చన్ పేపర్లను బట్టి అనాలిసిస్ చేసే బదులు ఇప్పుడు ఈ జనరేషన్ ప్రకారం ఇంతకుముందు ఏం జరిగింది అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది ప్రిలిమినరీ విఆర్ఓ ఎగ్జామ్ జరిగింది వీటిని బట్టి అనాలిసిస్ చేసుకోండి అంతేగాని ఈ పంచాయతీ కార్యదర్శి జాబ్స్ 2014లో పడ్డాయి 2014 నుంచి 2018 అప్పటికిప్పటి 4 సంవత్సరాలు 4 సంవత్సరాలలో చాలా పురోగతిని సాధించాం మనం కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడుండేటువంటి ఈ సిలబస్ను బట్టి ప్రిపేర్ కండి మీరు సక్సెస్ సాధిస్తారు గ్రూప్ 4 కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అన్న అని అడిగారు అయితే గ్రూప్ 4లో 9 రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి ఇందులో 4 రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన 9 రకాల జాబ్స్ను ఫిల్ చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవాళ పేపర్లో వచ్చింది చూడండి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో బాగా లెంత్ అవుతుంది ఆల్రెడీ పేపర్లో ఇచ్చారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఏ పేపర్లో చూసినా కూడా ఇవాళ బేవరేజెస్ కానీ బిల్ కలెక్టర్ కానీ గ్రూప్ 4 కానీ ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఎంత ఉన్నది అని చెప్పేసి అడిగారు 335 మంది ఉన్నారు ఒక పోస్ట్కి ఒకసారి మీరు క్లియర్గా పేపర్ చూస్తే మీకు అర్థమైపోతుంది బ్రదర్ అప్లికేషన్లో స్కూల్ వివరాలు తప్పు రాశాను ఎలా సార్ అని అడిగారు బ్రదర్ ఈ విషయం మీద నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు మీరు ఎట్లాంటి అపోహలు పెట్టుకోవద్దు అని ఈ అప్లికేషన్ అనేది ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఎగ్జామ్ రాసి మీ మెరిట్ తీసేంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది అంతే తప్ప దాన్ని పట్టుకొని ఏదో ఇదే ఫైనల్ అని చెప్పేసి చేయరు ఇది థర్డ్ పార్టీ చేసేది అంటే అక్కడ రిక్రూట్మెంట్ బోర్డు కాదు ఇక్కడ నువ్వు కాదు థర్డ్ పార్టీ మధ్యలో ఉండేటువంటి ఆన్లైన్ సెంటర్ల వాళ్ళు కానీ ఇంటర్నెట్ కేఫ్ వాళ్ళు కానీ చేసే అప్లికేషన్ కాబట్టి దాని ఎట్లాంటి ప్రభావం ఉండదు దాని మీద ఎన్ని తప్పులు ఉన్నా కూడా మీరు సరి చేసుకోవచ్చు చాలా అవకాశాలు ఇస్తారు మీకు మీకు మెరిట్ వచ్చిందనుకో నీకు జాబ్ సంపాదించే అంత మార్కులు నీకు వచ్చినాయనుకో అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్ని తప్పులన్నీ ఒరిజినల్గా నీ దగ్గర సర్టిఫికేట్లు నీ చేతిలో స్టడీ సర్టిఫికేట్లు మెమోలు ఏవైతే ఉంటాయో అవే ఫైనల్ ఒకవేళ వీటిలో తప్పు పడితే మట్టుకు దాని గురించి ఆలోచించు అంతేగాని అప్లికేషన్లో తప్పు పడ్డది నా హాల్ టికెట్లో ఫోటో రాలేదు దీనికి బాగా వర్రి పడుతున్నారు ఎందుకు అభ్యర్థులందరూ ఎవ్వరు దీని గురించి పట్టించుకోకుండా అది ఏ విధంగానూ ఉండని ముఖ్యంగా 3 అంశాలను కరెక్ట్గా చూసుకోండి మేల్ ఫీమేల్ కరెక్ట్ ఉన్నదా లేదా మీకు రిజర్వేషన్ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటే అది కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకోండి పిహెచ్సి ఉంటే అది కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకోండి ఎందుకంటే వాటికి స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి కదా పిహెచ్సి వాళ్ళకు పిహెచ్సి కూడా ఎస్సీ వాళ్ళకు ఎస్సీ బీసీ వాళ్ళకు బీసీ తర్వాత మేల్ ఫీమేల్ ఉంటే ఫీమేల్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వీటికి కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి గంతే సరిపోతుంది ఎందుకంటే రిజర్వేషన్లో జాబ్లు మిస్ కాకుండా ఉంటాయి ఓపెన్లో రాకుండా రిజర్వేషన్లు వస్తాయి ఇవి తప్ప మిగతా ఏమి ఉన్నా కూడా
మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ బోర్డుకి వెళ్ళి సర్టిఫికేట్ పట్టుకొని పోతే ఆన్లైన్ నోట్ తప్పు చేసింది సార్ నా తప్పు కాదు అని అంటే అన్నీ సర్దుకుపోతాయి. మీరు ఎట్లాంటి వర్రీ పడాల్సిన అవసరం లేదు. మీకు మెరిట్ వచ్చిందంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అప్లికేషన్లో తప్పు ఉన్నది అని మీ మీ జాబ్ను తిరస్కరించరు. ఓకేనా? ఏ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఎలా చదవాలి అని అడిగారు. ఫ్రెండ్స్, ఇది చాలామంది అడుగుతున్నారు ఈ ప్రశ్న. అయితే స్పెసిఫిక్గా ఈ నోటిఫికేషన్ అని కాదు, ఏ నోటిఫికేషన్లో కూడా టాపిక్స్ ఇస్తాడు తప్ప ఈ టాపిక్స్ నుంచి ఇన్ని మార్కులు వస్తాయని మాత్రం ఎవరు చెప్పారండి. ఎందుకనంటే పేపర్ వన్ చూడండి, పేపర్ వన్లో సిలబస్లో ఎన్ని ఇచ్చాడు అంటే 12 అంశాలు ఇచ్చాడు. 12 అంశాలకు మనకి ఎన్ని మార్కులు వస్తాయి? కేవలం 100 మార్కులు వస్తాయి. అట్లా అనాలిసిస్ చేసుకొని ఒక ఒక టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలు రావచ్చు అని అనుకోవాలి తప్ప ఈ టాపిక్ నుంచి గిన్ని ఖచ్చితంగా ఇస్తామని మాత్రం ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా ఇవ్వడు. సిలబస్లో ఉండే ప్రతి అంశాన్ని గురించి అడగచ్చు, అడగకపోవచ్చు. ఒకే అంశాన్ని గురించి ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు, ఒక అంశాన్ని గురించి మొత్తానికి వదిలేయచ్చు. అది రిక్రూట్మెంట్ బోర్డు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిదాన్ని టచ్ చేస్తూ, తక్కువ పీరియడ్ ఉంది కాబట్టి ప్రతిదాన్ని చదువుకోవడం బెటర్. ఏ జిల్లా నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అనేది అఫీషియల్గా చెప్పలేదు. ఎందుకు అని అడిగారు. విషయం ఏంటంటే అసలు జిల్లాలు ఎవరెవరు ఏ జిల్లా పెట్టుకున్నారు అనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదు. అంటే జిల్లాలు అయితే పెట్టుకున్నారు, కాకపోతే ఎవరిది ఒరిజినల్గా లోకల్ అవుతుంది, ఎవరిది నాన్ లోకల్ అవుతుంది అనేది క్లారిటీ రాలేదు. ఎందుకు క్లారిటీ రాలేదు అని అంటే అసలు వాస్తవానికి లోకల్ డిస్టిక్ అంటే క్రైటీరియా ఏంటి, నాన్ లోకల్ అంటే క్రైటీరియా ఏంటి అనేది స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. అందులో కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి మేము బయటకు వెల్లడించట్లేదు, కేవలం సెంటర్ వైజ్గానే వెల్లడిస్తున్నాం. మ్యాక్సిమం 95-96% సెంటర్ వైజ్గా ఉన్న వాళ్ళే ఫైనల్గా వాళ్ళ ఓన్ డిస్టిక్ వాళ్ళు అవుతారు. ఒక 2-3% వాళ్ళు మాత్రమే అదర్ డిస్టిక్ సెంటర్లలో అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళే కొంచెం డౌట్ ఉంటారు కాబట్టి ఇది అక్యురసీగానే ఉంటుంది అన్నారు. అందుగురించే నేను సెంటర్ వైజ్గా ఉండేటువంటి డేటా తీసుకొని 1000 మందిని అటెండ్ చేసుకుని నేను కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను. అందులో 95-96% అంతే ఉంటారు, ఒక 3-4% పెరిగే అవకాశం ఉంది లేదా తగ్గే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు? అన్ని అటెంప్ట్ చేయాలా, వచ్చినవే రాయాలా, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఏ విధంగా రాస్తే బాగుంటుంది అని అడిగారు. బ్రదర్, దీనికి సంబంధించి ప్రిపేర్ అయిన వాళ్ళ కోసం అయితే నేనేం చెప్పలేను. ఎందుకంటే ప్రిపరేషన్లో భాగంగానే మీరు కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరిగి మీరు మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని రాస్తారు, వాళ్ళకి నేనేం చెప్పలేను. కాకపోతే ప్రిపేర్ కాకుండా మామూలుగా అటెంప్ట్ చేద్దామని ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచింగ్ చెప్పుకుంటా కానీ, కాలేజీలలో టీచింగ్ చెప్పుకుంటా కానీ, డిగ్రీతో క్వాలిఫై అయ్యి ఇంకా వేరే ఏదైనా జాబ్ చేసుకుంటూ ఈ జాబ్స్ రాసే వాళ్ళకు మాత్రం నేను ఒక హింట్ ఇవ్వదలుచుకున్నా. అది కొంచెం లెంత్ అవుతుంది ప్రాసెస్, ఒక 5-6 నిమిషాలు పడుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీరు ఏ విధంగా గెట్ ఆన్ కావాలి, యావరేజ్ మార్కులు వస్తే ఏ విధంగా నెగిటివ్ మార్క్స్ను చేయొచ్చు, యావరేజ్ మార్కుల కంటే తక్కువ వస్తే ఏ విధంగా మార్క్స్ని గెయిన్ చేయవచ్చు అనే విషయాన్ని నేను ఈ వీడియో తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. పంచాయతీ కార్యదర్శికి ఎన్ని మార్కులకు క్వాలిఫై, అసలు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అని అడిగారు. ఫ్రెండ్స్, నాకు తెలిసి 60% వస్తే మీకు జాబ్ హోప్స్ ఉంటాయి. 60-120 మార్కులు వస్తే జాబ్స్ హోప్స్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఏం పోరు, 60 కంటే ఎక్కువ. ఒకవేళ పోయినా కూడా కొందరే పోతారు, ఒక 4-5 ముందుకెళ్ళొచ్చు టాపర్స్. వాళ్ళు అంటే 2-3 జాబ్స్ పోయినా కూడా మిగతా ఉంటాయి కదా. కాబట్టి 120 టార్గెట్ పెట్టుకోండి, 120 టార్గెట్ పెట్టుకొని మీరు చేయండి. అయితే ఈ క్వశ్చన్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏ విధంగా బబ్లింగ్ చేయాలి, మీకు నెగిటివ్ మార్క్స్ని ముట్టాలా ముట్టకూడదు అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఆ వీడియో మీకు యావరేజ్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది, టాపర్స్కి ఉపయోగపడదు కానీ యావరేజ్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, చూడండి. ఫైనల్ సెలెక్షన్ చేస్తారా, లేట్ అవుతుందా అని అడిగారు. బ్రదర్, ఇప్పుడు ఈ విషయంలో ఎవరిని అడిగినా కూడా క్లారిటీ ఇవ్వరు. ఎందుకనంటే ప్రభుత్వం లేదు, అధికార వర్గమే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తూ వెళ్ళాలి తప్ప మనం ఇవ్వడం చెప్పడం కష్టం, గెస్ చేయడం కూడా చాలా కష్టం. చూద్దాం, ఎప్పటికప్పటికి అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను, ఎప్పుడు ఏ విషయం తెలిసినా కూడా చెప్తూనే ఉంటాను. నెగిటివ్ మార్క్స్ అనేది 1/3 or 1/4 అంటున్నారు, ఏది కరెక్ట్ అని అడిగారు. 4 ప్రశ్నలు తప్పు చేస్తే 1 మార్క్ కట్ అవుతుంది, 1/4 ఈజ్ ఫైనల్. నోటిఫికేషన్ ప్రకారమైనా మీ హాల్ టికెట్లో కూడా ఉంటుంది, చూడండి 1/3 అని ఎవరన్నారో మీ హాల్ టికెట్ వెనకాల ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది, చూడమని చెప్పండి. 1/4 అనే ఉంటుంది, 1/4 ఈజ్ కరెక్ట్. చివరగా చెప్పుకునే ముఖ్యమైన అంశం ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది ఇంటికి ఎందుకు ఇవ్వరు? కనీసం కార్బన్ పేపర్ కూడా ఇవ్వరు కదా. అసలు ఈ జాబ్లో నమ్ముడువేనాయా, ఈ జాబ్లో రిక్రూట్మెంట్ జరుగుతుందా, అసలు ఇదంతా ఫ్రాడ్, ప్రభుత్వం జాబులు అమ్ముకోవడానికి ఏదో ఒకటి చేస్తున్నది, అందుకే ప్రభుత్వం దిగిపోయింది అని చెప్పేసి చాలామంది అడిగారు. మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఏంటంటే అసలు ఇదంతా మిమ్మల్ని ఎవరో కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు అభ్యర్థులని.
ఎందుకు అని అంటే ఈ నోటిఫికేషన్ రాకముందు నుంచి జాబ్స్ వస్తాయన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఇది ఖచ్చితంగా కలెక్టర్ల చేతుల మీదుగా జరుగుతున్న రిక్రూట్మెంట్ కాబట్టి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు మాత్రమే జాబ్స్ వస్తాయి. అంతే తప్ప ఇంకేదో డబ్బులు పెట్టి కొనేది, డబ్బులు పెట్టి జాయిన్ అయ్యేది కాదు. డబ్బులు పెట్టి కొనేది, డబ్బులు పెట్టి జాయిన్ అయ్యేది అంటే లక్షాధికారులు కోటీశ్వరులే జాబర్లు అవుతారు. సాధారణమైనటువంటి మనలాంటి వాళ్ళు ఎవరు జాబర్స్ కారు. కాబట్టి మీకు జాబ్స్ వచ్చిన తర్వాత ఏర్పడుతుంది. ఇప్పుడు మీ గ్రామంలో కూడా ఒక కార్యదర్శి వస్తాడు, మీ పక్క ఊర్లో కూడా కార్యదర్శి వస్తాడు. ఈ రిక్రూట్మెంట్ అనేది ఏదో స్టేట్ లెవెల్లో ఎక్కడి నుండో వచ్చి ఎవరో ఇక్కడ వచ్చి జాబ్ చేస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు ఆఫీసులని కాదు. మీ చుట్టుపక్కల మీ మండలం నుంచే ఉండవచ్చు మీ కార్యదర్శి. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రిపరేషన్ ఆపి అమ్ముడు వేనే అని చెప్పేసి ప్రిపేర్ కాకుండా మీరు ఇంటికాడ కూర్చుంటే మీకేమనిపిస్తుంది అంటే అబ్బా వాడు చదువుకొని మన పక్క ఊరే జాబ్ పెట్టాడు, నేను కొంచెం చదువుకుంటే నాకు జాబ్ వచ్చు, ఒక్కడే మార్గం మిస్ అయ్యింది నాకు అని మీరు బాధపడతారు ఖచ్చితంగా. కాబట్టి ఇట్లాంటి అపోహలను అన్నింటిని వదిలేయండి. అపోహలను వదిలేసి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి వారం రోజులే ఉంది, 99% మీ ప్రిపరేషన్ అయిపోయింది, అంటే టైం కూడా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ రివిజనే, ఈ 4-5 రోజులలో రివిజన్ చేసుకోండి. అంతే 4 రోజులు, ఇవాళ 6వ తారీఖు 10వ తారీఖు ఎగ్జామ్, మధ్యలో 3 రోజులు. ఈ 3 రోజులలో మీకు పోయింది ఏముంది, ఇన్ని కామెంట్లు ఎందుకు, ఇన్ని అపోహలు ఎందుకు, ఇంత నెగిటివ్ ఫీలింగ్ ఎందుకు మీకు జాబ్ పట్ల. కాబట్టి అభ్యర్థులందరికీ జస్ట్ నేను ఏదో కోపంగా అంటున్నాను అనుకోకండి, సజెస్ట్ చేస్తున్నా. నేను కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అసలు చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి ఉద్యోగిని నేను. నా ఇంటి పరిస్థితులు అవన్నీ చూసుకుంటే ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు నా వీడియోస్ చూసి నన్ను చాలా అప్రిషియేట్ చేస్తారు, నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినవురా అని. కాబట్టి మీరు కూడా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. అప్పుడు కూడా చాలామంది అన్నారు 2012, 2013, 2014లో ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి సేమ్ ఇట్లనే నోటిఫికేషన్స్ వచ్చినాయి అన్నీ. నాతో జాబ్ సంపాదించినటువంటి మా రగన్న, మా భాస్కర్ అన్న, వాళ్ళు కానిస్టేబుల్స్, వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డారంటే అప్పుడు కూడా అన్నారు అసలు జాబ్స్ అని నమ్మిపోతాయి అని. ఇప్పుడు కూడా అదే పుకారులు చెప్తున్నారు, అంతే తప్ప ఇంట్లో నిజం లేదు. ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదివితే మెరిట్ వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మెరిట్ ప్రకారమే జాబులు ఇస్తారు. మీకు బాగా డౌట్ ఉండే అటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అసలు క్వశ్చన్ పేపర్ ఇంటికి ఎందుకు ఇస్తలేరు అనేది మీకు బాగా డౌట్ కదా. అయితే జేఎన్టీయూ నిర్వహించేటువంటి చాలా ఎగ్జామ్స్కి క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి గురుకుల రిక్రూట్మెంట్లో కూడా క్వశ్చన్ పేపర్ ఇంటికి ఇవ్వలేదు. 2016లో కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, అప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ ఇంటికి ఇవ్వలేదు. జేఎన్టీయూ నిర్వహించేటువంటి చాలా రిక్రూట్మెంట్లకు క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వదు, జస్ట్ మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికే, అంతే తప్ప ఏం లేదు అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు, చెప్పలేము. ఎనీవే ఏదైతే ఏమున్నది, మీకు ఓఎంఆర్ షీట్లు అయితే ఆన్లైన్లో పెట్టే ప్రపోజల్లో ఉన్నారు, ఆ ప్రపోజల్ పాటిస్తారు ఖచ్చితంగా, మీకు ఆన్లైన్లో పెడతారు. ఇంకేమైనా సజెషన్స్ కానీ ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆఫీసర్స్, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఎట్లాంటి అపోహలు పడకండి, మరోసారి చెప్తున్నా, మీరు ప్రిపేర్ కండి. ఇవి ఎట్లాంటి అమలు పోయే జాబ్స్ కాదు, మీ పక్కూరు వాళ్లకు, మీ చుట్టుపక్కల వాళ్లకు, మీ ఫ్రెండ్స్కి, మీ జిల్లాలో ఉండేటువంటి మిగతా వాళ్ళకు జాబ్స్ వచ్చి మీకు రాకపోతే చాలా బాధపడతారు తర్వాత. కాబట్టి ఇవి అమలు పోయే జాబ్స్ కావు, ఇవి ఖచ్చితంగా మెరిట్ ప్రకారం ఇచ్చే జాబ్స్. మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్ సంపాదించండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిందని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా మర్చిపోతే, ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు, వాట్సాప్ నెంబరు, కాల్ చేస్తే తొలగదు, వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. అయినా అర్థం లేకపోతే నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను, మీ డౌట్ను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.